Hi friends, మనం ఇప్పుడు వేస్ట్ బాటిల్ తోటి ఎక్స్టెన్షన్ బోర్డ్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. ఇది ఒక వేస్ట్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ స్విచ్ ఒకటి తీసుకున్నాను, సాకెట్ ఒకటి తీసుకున్నాను. స్విచ్ సాకెట్ బాటిల్ నట్లు అన్నమాట. నెక్స్ట్ ఒకటి ప్లగ్ తీసుకున్నాను. ప్లగ్ నెక్స్ట్ ఎంత మీటర్ మీకు వైర్ కావాలో, ఎంత ఎక్స్టెన్షన్ కావాలో మీకు అంత మీటర్ లెంత్ తీసుకోండి. నేనైతే 1 మీటర్ తీసుకుంటున్నాను. 5 మీటర్ నుంచి ఎంతన్నా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ ఇది, ఈ లెంత్ లోపల ఉంటుంది. ఈ లెంత్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఈ లెంత్ ఎంత ఉందో, ఇదే లెంత్ మార్క్ చేశాను అనమాట. మార్క్ చేసిన దాన్ని ఇప్పుడు నేను కట్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. బ్లేడ్తో కట్ చేయడం కొంచెం డిఫికల్టే, కానీ కట్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ట్రై చేశాను కూడా. ఇది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఇది కటింగ్. సార్ చూసుకుంటాను నేను లెంత్ కరెక్ట్గా ఉందా లేదా. కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసి హోల్ చేస్తాను, చూడండి. ఓన్లీ బ్లేడ్ యూజ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. కాకపోతే కొంచెం హార్డ్గా ఉంటుంది అంతే. చూడండి సాకెట్ సెట్ అయిపోయిందనమాట, సాకెట్ సెట్ అయింది. నెక్స్ట్ స్విచ్కి ఓకేనా, ఇది కూడా సెట్ అయిందనమాట. ఓకేనా, ఇప్పుడు హోల్స్ చేద్దాం. కింద పైన ఒక నీడిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నీడిల్ తీసుకొని హోల్స్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ కింద కూడా బాటమ్ సైడ్ కూడా మార్క్ చేశాను అనమాట. హోల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ దీనికి, చూడండి. నీడిల్తో హోల్ చేశాను. సో మన నీడిల్ కొంచెం చిన్నది కాబట్టి హోల్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నమాట. పక్క పక్కనే ఒక 2 హోల్లు పెట్టుకుంటే సరిపోద్ది ఎక్స్టెన్షన్కి. కింద కూడా హోల్ చేశాను చూడండి ఫ్రెండ్స్. హోల్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పక్క పక్కనే ఒక 2 హోల్లు పెట్టుకున్నాను. ఇలా చూడండి, స్విచ్ ఓకే. హోల్ కూడా మ్యాచ్ అయ్యాయి ఫ్రెండ్స్, హోల్ కూడా మ్యాచ్ అయిపోయాయి. ఇప్పుడు వైరింగ్ చూద్దాం, వైరింగ్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో. ఫస్ట్ ప్లగ్కి కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక ఎండ్ ప్లగ్ కనెక్ట్ చేద్దాం. ఎండ్ అయితే ప్లగ్ కనెక్ట్ చేద్దాం, చూడండి. ఈ విధంగా ఉన్నప్పుడు వీటిని ఇటు మడుచుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని తిప్పేయాలి, ఒక సైడ్కి ఉండాలి, లేదంటే 2 షార్ట్ అయిపోతాయి. సో కేర్ఫుల్గా చేయాలన్నమాట.
గుర్తుంచుకోవాల్సిన పాయింట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లగ్ కనెక్ట్ చేయటం అన్నమాట ఇది. సో నెక్స్ట్ ఇంకొక హోట్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని కూడా కనెక్ట్ చేసేద్దాం. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఇలా బెండ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత టైట్ చేయాలి. టైట్ చేసుకొని ఫిట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా టైట్ చేసుకుంది. ఫుల్ టైట్. నెక్స్ట్ వీటిని మాత్రం ఇలా మడుచుకోవాలన్నమాట. ఇది దీనికే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాను. పిటప్ చేసుకోవాలి దీంట్లో. ఇలా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలన్నమాట. కొంచెం కేర్ఫుల్గా ఫిట్ చేసుకోవాలి. కొంచెం ఫిట్ చేసుకొని ఇంకా బోల్ట్ వేసుకోవటం ఫ్రెండ్స్. బోల్ట్ వేసేద్దాం దీనికి. చేస్తాను అన్నమాట. రెడీ అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇప్పుడు బాటిల్ తీసుకుందాం. బాటిల్ తీసుకొని ఈ క్యాప్కి నేను ఆల్రెడీ హోల్ వేసాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, హోల్ వేసాను అనమాట. ఈ హోల్లో నుంచి ఇలా తీసుకొస్తున్నాను చూడండి. హోల్ వేసాను అనమాట దీనికి ఆల్రెడీ ముందుగానే, టైం వేస్ట్ అనేసి. సో నెక్స్ట్ ఈ వైర్ని కూడా ఇలా తీసుకొద్దాం చూడండి. ఈ విధంగా తీసుకొచ్చాను కదా, దీనికి కనెక్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కనెక్ట్ చేద్దాం, టైట్ చేసేద్దాం. దీన్ని టైట్ చేస్తున్నాను చూడండి. ఫుల్ టైట్ లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుల్ టైట్గా ఉండాలి ఇవి, ఎప్పుడు ఫుల్ టైట్గా ఉండాలి. ఇలా వైర్ కూడా చెక్ చేసుకోవాలి, ఫుల్ టైట్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది సెట్ అయిపోయింది. ఇద్దరు నెక్స్ట్ స్విచ్ కూడా కనెక్ట్ చేయాలి మనం. స్విచ్ తీసుకున్నాం ఫ్రెండ్స్, చూడండి స్విచ్ కూడా కనెక్ట్ చేద్దాం. ఫుల్ టైట్ చెక్ చేసుకోవాలి. ఇదేమన్నా ఎక్స్ట్రా ఉంటే ఇటు మలుపుకోవాలి, రెండు టచ్ అవ్వకూడదు. అలాగని టచ్ అయితే స్విచ్ బైపాస్ అయిపోద్ది అనమాట, అంటే స్విచ్ వల్ల ఏం యూజ్ ఉండదు. సో ఇదేమన్నా ఉంటే ఇలా ఈ వైపు చుట్టుకోవాలి, ఈ వైపు రాకూడదు అనమాట. ఓకేనా, ఓకే. ఇంకొకటి నేను ఇప్పుడు అడిషనల్గా ఒక చిన్న వైర్ తీసుకుంటున్నాను, ఒక చిన్న వైర్ పీస్. వైర్ పీస్ చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ కనెక్ట్ చేద్దాం చూడండి. ఫుల్ టైట్, ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఏమైనా ఉంటే ఇద్దరికి తిప్పాలి. ఓకేనా, ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఇలా చేసుకొని నెక్స్ట్ ఇది ఉంది కదా ఈ వైర్, దీన్ని దీనికి సెట్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను సెట్ చేస్తున్నాను.
ఫుల్ టైట్ చేయాలన్నమాట. అలా సెట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ప్లగ్ కనెక్ట్ చేశానమాట, ఒక దరి ప్లగ్ అయిపోయింది. నెక్స్ట్ రెండు ఉన్నాయి కదా, రెండిట్లో ఒకటి తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక వైర్ ఉంది కదా, ఆ వైర్ స్విచ్కి టాప్ కనెక్ట్ చేశాను. స్విచ్కి టాప్ కనెక్ట్ చేసి ఇంకొకటి అడిషనల్గా నేను ఒక చిన్న వైర్ తీసుకున్నాను, ఆ వైర్ని కింద నుంచి దీనికి కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇదన్నమాట వైరింగ్. దీన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకోవడమే. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నప్పుడు అవి ఏమాత్రం టచ్లో లేవు చూడండి. మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి. ఈ స్విచ్ టెర్మినల్స్, ఈ స్విచ్ టెర్మినల్స్ ఎప్పుడు ఏ పరిస్థితిలో కూడా టచ్ అవ్వకూడదు. అలా టచ్ అవ్వకుండా నేను సెట్ చేసుకున్నాను అనమాట, మీరు కూడా అలానే సెట్ చేసుకోండి. ఇంక ఇప్పుడు ఇట్లకి సింపుల్గా బోల్టింగ్ వేసుకోవడమే. బోల్ట్ వేస్తాను, కింద పైన నట్ వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి. నేను ఆల్రెడీ హోల్స్ చేస్తున్నాను అనమాట దీనికి. సరే ఫ్రెండ్స్, ట్రై చేద్దాం. ట్రై చేస్తాను. నెక్స్ట్ కిందది కూడా సేమ్ అదే మేనర్లో ట్రై చేద్దాం. ఓకేనా, టైట్ అన్నమాట, స్ట్రాంగ్గానే ఉంది, రెండు గట్టిగానే ఉందన్నమాట. నెక్స్ట్ ఇదని కూడా వేసేద్దాం. కొంచెం గట్టిగా టైట్ చేయాలన్నమాట, కొంచెం హోల్స్ చూసుకొని చేసుకోవాలన్నమాట. స్కిల్ఫుల్గా ఇక్కడే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, హోల్స్ మేకింగ్ డిఫికల్ట్ అన్నమాట కొంచెం అంతే. కొంచెం డిఫికల్ట్ ఫ్రెండ్స్, కానీ పాజిబుల్ అన్నమాట. చూడండి ఫుల్గా లోపలికి వెళ్ళిపోయింది కదా, సో ఇంకా క్యాప్ పెట్టేయటమే. క్యాప్ పెట్టేస్తున్నాను చూడండి. ఓకేనా, నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్,
లోపల టెర్మినల్ అన్నీ టైట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా సెట్ చేసాం ఇదన్నమాట. ఓకేనా, ఇప్పుడు సింపుల్గా దీన్ని పవర్ కనెక్షన్ ఇద్దాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. దీనికి పవర్ సప్లై ఇచ్చానమాట, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. నేను ఒక సాల్ట్ రింగ్ ఐరన్ తీసుకున్నాను అన్నమాట. సాల్ట్ రింగ్ ఐరన్ తీసుకున్నాను, ప్లగ్ పెట్టేశాను అన్నమాట. దీనికి ప్లగ్ టైట్గా పెట్టేశాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది స్విచ్ ఫ్రెండ్స్, ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే పవర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ స్విచ్ ఆన్ చేస్తున్నాను, చూడండి చూడండి పవర్ వచ్చింది. ఓకేనా, ఈ విధంగా అన్నమాట పవర్ వచ్చింది. స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మనం దీన్ని రిమూవ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఈ టాప్లో పట్టుకొని కేర్ఫుల్గా చేసుకోవాలన్నమాట. ఇది ఎక్స్టెన్షన్ బోర్డు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.